ఓకే సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయో చూసారు కదండి, అంటే ఈ రెసిపీ చాలా పెద్ద రెసిపీ అని నేను ఫిక్స్ అయ్యాను. పెద్ద రెసిపీయా చిన్న రెసిపీయా, టేస్ట్ మాత్రం పెద్దగా ఉంటే చాలు. కానీ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ఇప్పుడు నవత చెప్తారు. నవత, ఇది చాలా పెద్ద రెసిపీయా? చూడడానికి అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి, బట్ ఇట్ ఈస్ చాలా సింపుల్. చాలా సింపుల్ సింపుల్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం మా వ్యూవర్స్ కి. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ స్టార్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేద్దామా? తీయండి ప్యాన్. అన్ని డ్రై రోస్ట్ చేసుకుందాము. అన్ని డ్రై రోస్ట్? అన్ని డ్రై రోస్ట్ నేను ఇచ్చేస్తుంటాను మీకు. ఓకే, ఆవాలు వద్దు. ఉరద్దాల్, చనాదాల్. ఉరద్దాల్, చనాదాల్. కడ్లేబేళె, ఉద్దీన్ బేళె. కడ్లేబేళె, ఉద్దీన్ బేళె. ఏంటిది? కడ్లీ బేళె, ఉద్దిన బేళె. కడ్లీ బేళె, ఉద్దిన బేళె. ఓకే, సో ఒక 2 టీ స్పూన్స్ అంటే మినప్పప్పు, పచ్చిశనగపప్పు అని అర్థం. తర్వాత ఇంకేం వేయాలి? నువ్వులు, ఇంకా నువ్వులు, ధనియాలు, ధనియాలు, మెంతులు, మెంతులు కూడా ఇచ్చేసేయండి. గ్రౌండ్ నట్స్ కూడా, పల్లి కూడా వేయాలి. ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం పల్లీలది. ఓకే, మెంతులు కొద్దిగా, కొద్దిగా మెంతులు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. ధనియాలు, ధనియాలు 1 స్పూన్. ఓకే, ఎన్ఎఫ్. ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా ఇచ్చేస్తాం. ఎండుమిర్చి ఎవరి కారంకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. సో మేము కొంచెం ఎక్కువ స్పైసీగానే తింటాము, అందుకు నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఇంకా అంతే అండి. అంతేనా? ఇవన్నీ డ్రై రోస్ట్? డ్రై రోస్ట్ చేసుకో. ఓకే, స్పాచులా. ఓకే, సో ఇలాంటివన్నీ కొంచెం డ్రై రోస్ట్లు. ఇది మిక్సీ పట్టి పౌడర్ ని మనం స్టాక్ చేసుకోవచ్చా? చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్ గా చేసుకుంటే టేస్ట్ ఫ్రెష్ గా ఉంటుంది. ఏదైనా ఫ్రెష్ గా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డబ్బాలు డబ్బాలు గ్రైండ్ చేసేసి స్టాక్ చేసుకుంటారు, కానీ అప్పటికప్పుడు దంచి వేస్తే అండి ఎంత బాగుంటుందో. ఈసారి ఎప్పుడైనా స్పెషల్ గా అట్లీస్ట్ సండేస్ ఫ్యామిలీ అందరికి మంచిగా ఏదైనా కుక్ చేసి పెట్టాలి అనుకునేటప్పుడు మాత్రం ఆ డబ్బాలో స్టాక్ చేసి పెట్టినది కాకుండా మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు వేయండి, బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లు దొరుకుతాయి కదా మనకి షాప్స్లో, అవైతే మరీ అదొక రకంగా ఉంటాయి. దానికి ఏదో ఏం యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అది ఫ్లేవర్ కానివ్వండి, దాని టేస్ట్ కానివ్వండి, చాలా ఆడ్గా అనిపిస్తుంది. ఇవి వేగిపోయాయి, కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పెట్టాలి. ఓకే, ఆఫ్ చేసేసాం. సో మీన్ వైల్ ఇవి కూడా ఆనియన్స్ కూడా కుక్ చేసుకుందాం. ఆనియన్స్, సరే ఇంకొకటి పెట్టుకుందాం ప్యాన్. అది ఇక్కడ పెట్టేసేయండి, స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నామా? యాక్చువల్ కర్రీ ప్రాసెస్. ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారా కొంచెమా? ఇది స్పెషల్ ఎండుగాయ అంటేనే ఎన్నే ఎక్కువ, ఆయిల్ ని ఎన్నే అంటారు కన్నడలో, ఎన్నే ఎక్కువ వేయాలన్నమాట. ఓకే, సో అలా ఆయిల్ పైన తేలిపోతూ ఉండాలి. ఇది అందుకే రెగ్యులర్ డిష్ కాదు, అకేషనల్ డిష్ అన్నమాట. ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా మరి ఎక్కువ, అందుకే అప్పుడప్పుడు చేసుకొని తినాలి. ఓన్లీ హెల్దీ ఫుడ్ తింటాం అంటే అలా అప్పుడప్పుడు టేస్టీగా ఉండాలి కదా, అందుకు కొంచెం ఎక్కువే వేస్తున్నాం. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ వేసుకో. ఓకే, ఆయిల్లో పెడతాం, ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు మనం వంకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేయమంటారు? 4 మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, ఆల్మోస్ట్ ఇది గుత్తి వంకాయ, ఇది సేమ్ అన్నారంటారు, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది. పౌడర్ కోసం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, బట్ ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. మేము బెల్లం కూడా వేస్తాం ఇందులో, అది డిఫరెంట్. జీలకర్ర, చిట్పట్ అంటున్నాయి, సో మనం ఆనియన్స్ వేసేసుకుందాం. అండ్ అలాగే కర్రీ లీవ్స్ కూడా ఇచ్చేయండి. సో
సో ఇది కుక్ అయ్యే లోపల మనం అది మిక్సీ పట్టేసుకుందాం. అయితే ఇది నేను ఫ్రై చేస్తాను, మీరు మిక్సీ పట్టేయండి. ఓకే, వంకాయలు ఎప్పుడు వేయాలి? ఇప్పుడు వేసేయండి. ఓకే, వంకాయతో పాటు ఫ్రై అయిపోతుంది. కోకోనట్ కూడా ఇచ్చేసాను. కోకోనట్ వేనా? వేసే. కొంచెం చింతపండు ఇది కూడా గుజ్జు చేసి పెట్టుకోండి. పౌడర్ అయిపోయినట్టేనా? పౌడర్ అయిపోయి ఇది మూతేనా? ఇప్పుడు తీయండి. కొంచెం అటువైపుకి తిప్పండి, ఇంకో సైడ్ కూడా ఫ్రై అయ్యి. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి? చింతపండు? చింతపండు కాదు, ఇవి ఇది వేసేద్దాం. ఈ పౌడర్ వేసేద్దాం. ఎంత వేయమంటారు చూడండి? యాక్చువల్లీ దీన్ని అన్ని మిక్స్ చేసి నింపి కూడా చేసుకోవచ్చు. అది కామన్, అందరు నింపి చేసుకుంటారు. ఇందులో స్టఫ్ చేసి చేసుకుంటారు. అదే మేము గుత్తొంకాయ అంటాం. ఓకే, అది చింతపండు రసం వేయం, బెల్లం వేయం. ఓకే, ఇప్పుడు అందులో కొంచెం కాజు పేస్ట్ కూడా వేస్తే. కాజు కస్కస్ పేస్ట్. ఓకే, ఇవ్వండి ఇవ్వండి. వేయమంటారా? ఇంకొంచెం వేయండి. ఫైన్. అలాగే కొంచెం పల్లి పొడి, పసుపు. ఓకే, మీరు చింతపండు రసం ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు వేసేస్తా. సరే, వేయండి. మేము చింతపండు ఎప్పుడు వాడినా దానికి బెల్లం యాడ్ చేస్తాం అన్నమాట. చింతపండు బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. పసుపు పసుపు ఉప్పు వేసిస్తాం. ఇంతేనా? ఉప్పు ఇంత వేయచ్చా? ఇంకొంచెం వేయండి, పడుతుంది. ఫైన్. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. అది బాగా వచ్చే టైంలో మనం కర్డ్. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాము. ఎస్, వాటర్ పడుతుందేమో కదా ఇంకా? పడుతుంది, కొంచెం తిప్పేసుకొని. వంకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఓకే, సో మరి ఇది బాగా కుక్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. చూద్దామా ఇక్కడ వరకు వచ్చిందో? చూద్దాం. బాగా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆఫ్ చేసే ముందు కొంచెం పెరుగు వేసేసుకొని వేద్దామా? వేసే. సో టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇలా ఎన్నే పైకి రావాలన్నమాట, ఆయిల్ పైకి, ఆయిల్ పైకి రావాలి. ఓకే, సో ద నేమ్ ఎండ బద్నే, ఎండగాయ. బద్నేకాయ అంటారు వంకాయని కన్నడలో. ఓకే, బద్నేకాయ, బద్నేకాయ. ఓకే, డన్ కాబట్టి సర్వింగ్ బౌల్ తీసుకోండి. ఓకే, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మసాలా ఎన్నగాయి కుర్మాకి కావలసిన పదార్థాలు: వంకాయలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 6 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, బెల్లం 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పల్లీలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండిమిర్చి 3, పెరుగు 3 టీ స్పూన్లు, కాజు పేస్ట్ 2 టీ స్పూన్లు. మసాలా ఎన్నగాయ కూర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు, ధనియాలు, మెంతులు, ఎండిమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకుని, మిక్సీ పట్టి కొబ్బరి పొడి కూడా వేసుకుని, ఆ తర్వాత పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత వంకాయలు వేసి మగ్గించుకుని, మిక్సీ పట్టిన పౌడర్, జీడిపప్పు, పల్లీల పొడి, చింతపండు రసం, పసుపు, ఉప్పు, బెల్లం వేసి బాగా కలుపుకుని ఉడికించి, చివరిగా పెరుగు వేసి మరికొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా ఎన్నగాయ కుర్మా రెడీ.